నమస్కారం. జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈనాం కొనుగోలు పద్ధతిలో పచ్చి సరుకును తొలగించాలి, వామపక్షాల డిమాండ్. రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చ. పెట్రోల్ బంక్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం 13న సమ్మె. డీలర్ల సంఘ ఉపాధ్యక్షులు రాజుబాబు వెల్లడి. 27 నుండి కొనుగోలు బంద్ చేస్తామంటూ హెచ్చరిక. పచ్చలహారంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ఏడీసీ చర్యలు. 16 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈనాం పద్ధతి వలన నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతు సంఘం నాయకులు పలువురు ఆరోపించారు. బడా కంపెనీలకు లాభాన్ని చేకూర్చే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయంటూ వారు విమర్శించారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ప్రభుత్వం ఈ నెల 9వ తేదీ నుండి అమలు చేసే ఈనాం పద్ధతిని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైతు సంఘం నాయకులు ముల్కా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ, ఈనాం విధానం ద్వారా నిమ్మకాయలను కొనుగోలు చేసే నిమ్మ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి రైతు వ్యతిరేక విధానాన్ని ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని ఆయన విమర్శించారు. నిమ్మ రైతులకి తీవ్రంగా నష్టం కలిగిస్తుంది కనుక ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ విధానం వలన రైతాంగం దివాళా తీసే విధానాలుగా ఉండేవి తప్పితే రైతులకి ప్రయోజనం కలగదు. పెద్ద పెద్ద కంపెనీలకి లాభం చేకూర్చే ఈ ఈనాం పద్ధతి దీన్ని వెంటనే ఉపసంహరించాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఇది పచ్చి సరుకు. ఈ పచ్చి సరుకుని ఏ విధంగా రాసిపోస్తారనేది కూడా అధికారులకి కానీ ప్రభుత్వం కానీ మరి తెలియని విషయమా అనేది మరి అంతుబట్టని ప్రశ్నగా మారుతుంది. డాక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాల ద్వారా రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి దాపరిస్తుందని ఆయన విమర్శించారు. తేనాలి మండలంలోని నిమ్మ రైతులు ఈనాం విధానం ద్వారా తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. మార్కెటింగ్ యార్డ్లో, మిర్చియార్డ్లో, గుంటూరులో మరి అనేక 4 రోజుల నుంచి రైతాంగం కానీ, రైతు ప్రతినిధులు కానీ, మరి అటు ప్రభుత్వం వైపు నుంచి కానీ వ్యాపారులు అందరూ కూడా అనేక రకాలుగా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ రోజున ఈనాం వ్యవస్థ సోమవారం నుంచి అంటే 9వ తారీఖు నుంచి తెనాలి మార్కెట్ యార్డ్లో మరి ప్రవేశపెట్టబోయే దీంట్లో మరి మన మిత్రుడు సెలవు ఇచ్చినట్టు ఇప్పుడు మరి మన నిమ్మరైతాంగం ఉంది. ఈ చుట్టుపక్కల దాదాపు 25-30 గ్రామాల నుంచి వచ్చే నిమ్మరైతులు వారి ఉత్పత్తుల్ని మరి మొత్తం కూడా మేము దేశవ్యాప్తంగా మరి అందరికీ ప్రదర్శన చేయటం, దాంట్లో ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో అది మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెప్పే దాంట్లో రైతు సంఘం నాయకులు వల్లభనేని సాంబశివరావు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈనాం విధానం నిమ్మ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన తెలియజేశారు. గత సంవత్సరం సెప్టెంబర్లో, ఏప్రిల్లో పసుపు కొత్తగా వచ్చే రోజున 7,500 రూపాయలుగా ఫ్యూచర్స్ మార్కెట్ రేటు ప్రకటించింది. రైతులు వ్యాపారస్తులంతా మంచి రేట్ వస్తుంది అనుకున్నారు. తీరా చూస్తే అది 4,000కు పడిపోయింది. నిల్వదారులు కానీ రైతులు కానీ మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని లాభపడేది ఎవరంటే అత్యున్నతంగా చివరిలో లాభపడేదంతా కూడా మనోపల్లి గుత్త పెట్టుబడిదారులు. అందుకని గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనమే ఈనాం వ్యాపారంలో కానీ ఈ ట్రేడింగ్లో కానీ ఇమిడి ఉంది తప్ప వేరే లేదు. అందుకని పెద్ద చేప చిన్న చేప తిన్నట్టు మనోపల్లి గుత్త పెట్టుబడిదారులు లోకల్ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని తినేయటం, రైతులను తినటం ఎప్పుడో మొదలుపెట్టారు, కార్మికులను తినటం ఎప్పుడో మొదలుపెట్టారు, కర్షకులను తినటం ఎప్పుడో మొదలుపెట్టారు, ఈ వ్యాపారస్తులను తినటం మొదలుపెట్టారు. ఇందుతో కొనసాగింపే ఈనాం పద్ధతిని అమల్లోకి తీసుకురావటం, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈనాంని అమలు జరపాలనే దాంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టాన్ని. సమావేశంలో రైతు సంఘం నాయకులు అగస్టిన్, సత్యనారాయణ, లక్ష్మణరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్ల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పెట్రోల్ డీలర్లు ఈ నెల 13వ తేదీన ఒకరోజు పెట్రోల్ బంకుల బంద్ను చేపట్టనున్నట్లు పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రాజబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 54,000 మంది పెట్రోల్ బంక్ డీలర్లు ఉన్నారని, తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కె రాజబాబు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులన్నీ నష్టాలతో నడుస్తున్నాయని ఆయన తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 3 ప్రధాన యూనియన్లు ఏకమై యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్ గా ఏర్పడ్డాయని, డీలర్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు శ్రద్ధ చూపడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రివిజన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, డీలర్ మార్జిన్ సవరణ వంటి అంశాలు పెండింగ్ లో ఉన్నాయని, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వినియోగదారులపై భారం తగ్గుతుందని ఆయన తెలిపారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 27వ తేదీ నుండి ఆయిల్ కంపెనీ నుంచి కొనుగోలు బంద్ చేస్తామని,
పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కె రాజబాబు తెలియజేశారు. నా పేరు కత్తేటి శ్రీ రాజబాబు. నేను గుంటూరు జిల్లా పెట్రోల్ డీలర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా సమస్య ఏంటంటే, గవర్నమెంట్తో గత తఫాలుగా జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సరిగా స్పందించకపోవటం వలన భారతదేశంలో ఉన్న 54,000 మంది పెట్రోల్ డీలర్స్ అందరూ సమైక్యంగా ఈ నెల 13వ తేదీన పెట్రోల్ కొనుగోలు అమ్మకాలు నిలిపివేయాలని, 24 గంటల పాటు నిలిపివేయాలని ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాక గవర్నమెంట్ సరైన స్పందన లేకపోతే 27వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు 54,000 మంది ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఉన్నారు. మేము బేసిక్ సమస్య ఏంటంటే, అసలు ఈ పెట్రోల్ డీలర్స్ డీలర్ కమిషన్ సరిపోకపోవటం వలన పెట్రోల్ బంకులన్నీ నష్టాల్లో ఉన్నాయి. డైలీ ప్రైసింగ్ వలన వినియోగదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ధరల స్థిరీకరణ లేక పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉండటం వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సవరించిన ఎండీజీ గైడ్లైన్స్ని కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపసరించుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారిని కోరి ఉన్నాము. ఈ స్పందన కోసం వెయిట్ చేస్తున్నాము. వినియోగదారులందరూ మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాము. కాకతీయ బ్యాంకును అభివృద్ధి పదంలో తీసుకొచ్చేందుకు బ్యాంకు వ్యవస్థాపకులు స్వర్గీయ దావులూరి సోమశేఖరరావు చేసిన సేవలు శ్లాఘనీయమని బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు అన్నారు. కొత్తపేటలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సోమశేఖరరావు 3వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కొత్తపేటలో ఉన్న కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ప్రజల అవసరాలను తీర్చేందుకు అతి తక్కువ వడ్డీ రేట్లతో లాభాలు ఇవ్వటం జరుగుతుందని బ్యాంక్ చైర్మన్ కాంతారావు తెలియజేశారు. 2001లో సోమశేఖరరావు బ్యాంకును స్థాపించి అనతి కాలంలోనే 2009లో సొంత భవనంలోనే బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించేలా కృషి చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. తక్కువ కాలంలో బ్యాంకును అభివృద్ధి చేసిన ఘనత సోమశేఖరరావుకు దక్కుతుందని అన్నారు. సోమశేఖరరావు ఆశయాలకు అనుగుణంగా బ్యాంకును నడపటం జరుగుతుందని బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు తెలియజేశారు. శ్రీ కీర్తి శేషులు దావులూరు సోమశేఖరరావు గారు దీన్ని స్థాపించారు. ఆయనే దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన దాదాపు ఒక 13 సంవత్సరాలు కంటిన్యూగా అధ్యక్షులుగా పనిచేసి దీన్ని బాగా విస్తరింపజేశారు, లాభాల బాటలు నడిపించారు. తర్వాత అంగల్ కుదురులో కూడా ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తర్వాత దురదృష్టవశాత్తు కీర్తిశేషులు దావులూరు సోమశేఖరరావు గారు 8/10/2014 పరమపదించారు. అంటే ఇది తృతీయ వర్ధంతి సభ. ఈ తృతీయ వర్ధంతి సభలో ఈ పాల్గొన వరకు మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇందులో పనిచేసేటువంటి 15 మంది సిబ్బందికి హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు వారి పేరు మీద ఇవ్వాలనేటటువంటిది ఒక పాలక వర్గం ఒక నిర్ణయం తీసుకున్నాము. దాని ప్రకారంగా అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు మేము ఇవ్వబోతున్నాం. తర్వాత ఈ 2014 తర్వాత 2015, 2016, 2017 ఈ 3 సంవత్సరాల్లో 3 బ్రాంచ్లు పెట్టినాం. ఇది దావులూరు సోమశేఖరరావు గారి యొక్క సహకార స్ఫూర్తితో వారి యొక్క ఆలోచన సరళంగా మేము పనిచేస్తూనే కొల్లిపల్లిలో ఒక బ్రాంచి, కొల్లూరులో ఒక బ్రాంచి, బాపట్లో ఒక బ్రాంచి, 3 చోట్ల 3 బ్రాంచ్లు పెట్టాం. అంటే ఇప్పుడు శాఖ ఉపశాఖలుగా విస్తరించి ఇప్పుడు 5 చోట్ల 5 కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకులు పనిచేస్తూ ఉన్నాయి. తర్వాత దీన్ని ఏరియావి ఆపరేషన్ కింద గుంటూరు రెవెన్యూ డివిజన్ కూడా తీసుకుపోతున్నాం. ఆ గుంటూరు రెవెన్యూ డివిజన్ కనుక ప్రభుత్వం వారంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం మాకు అనుమతిస్తే మేము గుంటూరులో కూడా ఒక బ్రాంచ్ని పెట్టాలనేటటువంటి దృష్టితో మా పాలక వర్గం ఉందన్నమాట. దానికి కూడా చర్యల ద్వారా చాలా చాలా శీఘ్రంగా జరుగుతూ ఉన్నాయి. బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను చైర్మన్ డిఎల్ కాంతారావు అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ లీగల్ అడ్వైజర్ న్యాయవాది వెలినేని రాఘవయ్య, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రాకుండా ఉండేందుకు వైసీపీ ఎంపీలు ప్రధానికి లేఖలు వ్రాశారని టీడీపీ నాయకులు చేసిన ఆరోపణ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉపాధి హామీ కూలీలకు అందవలసిన నిధులు దుర్వినియోగం కావటం లేదా అంటూ వారు ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ఎంపీలపై టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో వైసీపీ ఎంపీలు 7 మాత్రమే ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వాస్తవాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలని ఆయన తెలిపారు. 7వ వార్డులోని కొంతమంది ప్రజలు 3 సంవత్సరాల నుండి రేషన్ కార్డుకు దరఖాస్తు చేసినా ఇప్పటి వరకు రాలేదంటూ వైసీపీ గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో తిరిగినప్పుడు తెలియజేశారని ఆయన చెప్పారు. పట్టణం అంతా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. నిన్న మేము
వైఎస్ఆర్ కుటుంబం నిమిత్తం 7వ వార్డులో తిరిగితే 3 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామయ్యా మాకు రేషన్ కార్డు కావాలని. మీరన్నా ఇప్పిస్తారా అని అడిగితే ఎన్నాళ్ళైంది పెట్టంటే 3 సంవత్సరాల క్రితం అప్లై చేసామన్నారు. అవన్నీ ఇంకా తీసి బొట్లు వేసి ఉంటారమ్మా, మళ్ళీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీరు మీ సేవలో చేస్తే తప్ప మీకు రిజిస్టర్ అవ్వదు. మీరు విడిగా కాగితం ఇస్తే బొట్లు వేస్తారు. కాబట్టి మీ సేవలో అప్లై చేసుకొని వాళ్ళు ఇచ్చిన గడువు ప్రకారం మీరు వెళ్తే తప్ప, అప్పుడు కూడా రాకపోతే మాకు చెప్తే మేము దాని గురించి వాళ్ళకి కనువిప్పు చేస్తామని చెప్పి చెప్పినటువంటి సంఘటన. మీరు ప్రతిదీ కూడా అడిగల్లా పనిచేస్తామంటున్నారు. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి మీ పాలనలో కొత్తపేటలో 7వ వార్డులో పోస్ట్ ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో మురుగు కాలువ కట్టనటువంటి సంఘటన ఆ ఏరియాలో ఇప్పటికీ అంది స్టిల్ పందులు తిరుగుతూ ఉన్నాయి. నైట్ 7:30కి కూడా మేము అన్ని కంట్రోల్ చేశామని చెప్పుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కోసం కేంద్రం విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, వాటిని కూలీలకు అందాలనే సదుద్దేశంతోనే వైసీపీ ఎంపీలు ప్రధానికి తెలియజేశారని ఆయన చెప్పారు. మరి ఈరోజు అదే ఉపాధి హామీ పథకం మీద పనులు చేయాల్సి వచ్చిన టైంలో ఉపాధి హామీ పథకం అంటే యంత్రాల సహాయం లేకుండా చేతి పనిముట్లతోనే మరి ఈ పని చేపించి వాళ్ళకి మరి వృత్తి కల్పించే కార్యక్రమే ఈ ఉపాధి హామీ పథకము. మరి ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఎక్కడ చూసినా యంత్రాల ద్వారా పని చేపించి ఉపాధి హామీ పనులను చూపుతున్నారు. దాని మీద మా ఎంపీలు, మీరు చేతుల చేత మనుషుల చేత పని చేయించాల్సిన విషయంలో యంత్రాల ద్వారా పని చేపిస్తున్నారు. దాని వల్ల నిజంగా ఉపాధి హామీ పేదలకు అందట్లేదు, రైతు కూలీకి అందట్లేదని మరి లెటర్ పెడితే మీరు ఏదో అయిపోయింది అని మీరు ఏదేదో అబండాలు వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మా వాళ్ళు పెట్టిందంటే పనులు చేపించండి, వ్యవసాయ కూలీల చేతే పనులు చేపించండి పెట్టారు తప్ప వేరే దురుద్దేశంతో పెట్టింది కాదు. ఇప్పటికైనా వ్యవసాయ కూలీల చేతే ఉపాధి హామీ పథకం కింద పనులు చేపించి వా యొక్క బాధసాధనలో భాగం పంచుకొని. సమావేశంలో వైసీపీ నాయకులు జోష్బాబు, అశోక్ యాదవ్, కిరణ్ కుమార్, దుబాయ్ బాబు, రూజ్వెల్ట్, సాదిక్ గౌస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నీలిహరితమయంగా అమరావతిని రూపుదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా రాజధానిలో వేల సంఖ్యలో నాటనున్న మొక్కల కార్యక్రమానికి ఈ నెల 16వ తేదీన శ్రీకారం చుట్టబోతున్నట్లు ఎడిసి తెలియజేసింది. రాజధానిలోని మందడం గ్రామ పరిధిలో సీడీ యాక్సెస్ రహదారి ప్రక్కన ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న నీలిహరితమయం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నట్లు సమాచారం. తదుపరి 17వ తేదీ నుండి 10 రోజుల పాటు ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నేపథ్యంలో అమరావతి డెవలప్మెంట్ సంస్థ నీలిహరితమయం కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందుకోసం ఏర్పాట్లను చేయడంలో నిమగ్నమై ఉంది. దీనికి వివిధ విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులతో కలిసి సీడీ యాక్సెస్ రోడ్ల ప్రక్కనే సుమారు 4,000 నుంచి 5,000 మొక్కల వరకు నాటుతారని తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రైతులతో పాటు వేలాది మందితో బహిరంగ సభను కూడా నిర్వహించాలన్న యోచన చేస్తోంది. వెంకటపాలెంలోని తన కేంద్రీయ నర్సరీలో వేలాది రకాల మొక్కలను సిద్ధం చేసిన ఏడిసి దేశ విదేశాలకు చెందిన ఎన్నెన్నో రకాల ఫల పుష్ప అలంకరణ మొక్కలతో పాటు కాలుష్యాన్ని అరికట్టే చక్కటి నీడనిచ్చే వృక్షాలను నాటేందుకు ఏర్పాట్లను చేస్తోంది. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈనాం కొనుగోలు పద్ధతిలో పచ్చి సరుకును తొలగించాలి, వామపక్షాల డిమాండ్, రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చ. పెట్రోల్ బంక్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం 13న సమ్మె, డీలర్ల సంఘ ఉపాధ్యక్షులు రాజబాబు వెల్లడి, 27 నుండి కొనుగోలు బంద్ చేస్తామంటూ హెచ్చరిక. పచ్చలహారంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ఏడిసి చర్యలు, 16న మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం. జీటీవీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.